దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ టీపీసీసీ రేవంత్ రెడ్డి చెలో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు. చెలో రాజ్భవన్ కు కామారెడ్డి జిల్లా తాడ్వాయి నుండి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను స్థానిక పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలను అధిక ధరలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకులు విమర్శించారు. ఇక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అందుబాటులోకి రాకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపటి నుంచి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు మొత్తం పోలీస్ స్టేషన్ కి వస్తారు. ఇక ఇంకేం అరెస్ట్ చేస్తారు అది ఇక ఆలోచన చేస్తారు. బీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పనిచేస్తామని ఇలా సామాన్య ప్రజల నడ్డి విరిచినట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిత్యావసర వస్తువులు అన్ని మొత్తం పెట్రోల్ డీజిల్ మీదే భారం. దానివల్ల మొత్తం ప్రజల నడ్డి విరిచినట్టు ఘోరం పరిస్థితి అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా తగ్గించేదాకా కొట్లాడతాం. పీసీసీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంత దాకైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దిగొచ్చి తగ్గించేదాకా మేము పోరాడే ఆపేది లేదు. పోలీస్ స్టేషన్లు ముట్టడి అని ఏదైనా కానీ మొత్తం ఇక ఇవాళ చిన్న కానీ పెద్ద ఎత్తున మొత్తం కార్యకర్తలు మండలాలకు నియోజకవర్గాలు మొత్తం పోలీస్ స్టేషన్లలోకి వస్తాం. ఓళ్ళు అరెస్ట్ చేస్తారు చూస్తాం తర్వాత. జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, షబీర్ అలీ నాయకత్వం, సుభాష్ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేడు పీసీసీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్లో ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరుగుదల గురించి నిరసన కార్యక్రమం రాజ్భవన్ ముట్టడి కోసం బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రతి ఒక్కరు కూడా అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఇలాంటి అరెస్టులకు ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఉంటుంది. కాబట్టి ఈ అక్రమ అరెస్టులు ఎన్నాళ్ళు చేసుకుంటారో చేసుకోండి. ఈ ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పేదల కడుపు కొడుతున్నటువంటి ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈ వంట గ్యాస్ ధరలు కానీ తక్షణమే ధరలు దించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ ఎక్కువ మొత్తంలో చేపడతాం. వీలైనంత త్వరగా వీటిపైన పరిష్కరించి ఈ యొక్క ధరలను తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అరెస్టులు ఇలా చేస్తూ పోతూ ఉంటే ఇంకా ఎక్కువగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటాం. కాబట్టి ముఖ్యంగా పేద ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ యొక్క ధరల నిమిత్తం. ఇవి దించే వరకు ఈ యొక్క ధరలు తగ్గించే వరకు కూడా మేము ఇంకా ఈ కార్యక్రమాలు చేపడతా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, సోనీ అమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.